న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలో అత్యధిక పురాతన నాణాలు సేకరించే వారిలో నేను ఒకడినని ఆదివారం రాజరాజేశ్వరిపేటలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో పి రత్నకుమార్ మాట్లాడుతూ గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నాడు. భారతీయ గిన్నీస్ ప్రపంచ రికార్డులు చాలా తక్కువ. నేను 20,000 కంటే ఎక్కువ నాణ్యాలను సేకరించాను. దాదాపు 10 రికార్డులు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను ప్రతి రికార్డ్ కి స్పాన్సర్ల కోసం ప్రయత్నిస్తాను. నా పేరు మీద గిన్నీస్ వరల్డ్ రికార్డును పొందుతాను. ఇతర ప్రపంచ నాణ్యాలతో పోల్చితే భారతీయ నాణ్యాల ధర చాలా తక్కువ. నేను అన్ని ప్రపంచ నాణ్యాలను సేకరిస్తాను. ఇప్పుడు యూరో నాణ్యాలు చాలా ఉన్నాయి. యూరో నాణ్యాల ధర చాలా ఎక్కువ. ఈ కార్యక్రమంలో వై రంగా మాట్లాడుతూ, ప్రపంచ రికార్డులు నాకు చాలా ముఖ్యమైనవి. రికార్డు మనిషికి ప్రపంచంలో మరికొన్ని సంవత్సరాలు జీవించి ఉంటుంది. డబ్బు ముఖ్యం కాదు, గిన్నీస్ ప్రపంచ రికార్డు ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆఫ్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విజయవాడ. ఈరోజు మా మిత్రులు వెండియా రత్న కుమార్ గారు మరియు డి రంగారావు గారు ఇద్దరు కలిసి ఇక్కడ దేశ విదేశాల్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి కాయిన్స్ ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈ కాయిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రూపాయిని జస్ట్ ఎక్స్చేంజ్ వాల్యూగానే చూస్తున్నాము, కానీ రూపాయి అనేది నాట్ ఓన్లీ ఎక్స్చేంజ్ వాల్యూ, ఇది మన భావితరాల నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు మాస్టర్ విజ్ఞాన జాతీయ స్కూల్ ప్రిన్సిపల్ అయిన రత్నమూర్ గారు చెప్పారు, మన అబ్రహం లింకన్ కానివ్వండి, మన గాంధీ గారు కానివ్వండి, ఇలాంటి మహానుభావులందరినీ కూడా ఈ నాణ్యాల మీద ముద్రించి మన భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. ఈ దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కానీ, ఈ దేశానికి కావాల్సినటువంటి సరైనటువంటి ప్రిన్సిపల్స్, ఒక నడవడికి ఎలా ఉండాలనే దాన్ని తెలిపినటువంటి సైంటిస్టులు కానివ్వండి, ఆర్థిక శాస్త్రవేత్తలు కానివ్వండి, అలాగే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారి రత్నకుమార్ గారిని మరియు మన రంగారావు గారిని మేడం గారిని వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కాయిన్ సేకరణ అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఈ కాయిన్ సేకరణ అనేది ఈనాటి నుంచి కాదండి, మన గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ రూపీ వాల్యూ అంటే మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఫస్ట్ బార్టర్ సిస్టమ్ ఉంది. బార్టర్ సిస్టమ్ అంటే ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గూడ్స్ టు గూడ్స్ ఉండేది. తర్వాత వాల్యూ సిస్టమ్ వచ్చింది. వాల్యూ అంటే అర్థం ఏంటంటే, ఒక బంగారం నుంచి మన ఇద్దరు వస్తువు కొనుక్కోవాలంటే ఆ రోజుల్లో బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. తర్వాత రాగి, వెండి, ఇత్తడి, ఇవాళ ఈ అల్యూమినియం ఇవన్నీ కూడా కలిపి చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే మన మాస్టర్లు గత 40 సంవత్సరాల నుంచి ఇది ఒక ఫ్యాషన్ గా తీసుకుని కలెక్ట్ చేయడం వల్లే మనకి ఇన్ని రకాలైనటువంటి కాయిన్స్ మన కంటికి ఈరోజు కనిపించడానికి అవకాశం కలిగింది. ఈ కాయిన్స్ సేకరించే వాళ్ళు ఏమంటారండి? మ్యూమిస్టర్స్ అంటారు. మ్యూమిస్టర్స్ అంటారు పురాతన దేశ నాణ్యాల కలెక్షన్ చేసేవాళ్ళు.